మా బ్రతుకులకు ఉపయోగపడేలాగున, మా ఆత్మలను రక్షించేలాగున తండ్రి, ప్రతి మాట కూడా మా బ్రతుకులను కదిలించే విధంగా తండ్రి మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి మీ కొరకు వాడుకోండి తండ్రి, మీ కొరకు నిలబెట్టుకోండి తండ్రి, మా జీవితాలకు అవసరమైన మాటలను అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేరటి ప్రార్థనను అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరు కూర్చోండి దయచేసి. ప్రేమైన దేవుని వరలారా, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అను క్రీస్తు విజ్ఞాన మహాసభలలో రెండో రోజుకు కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వరలరా, గత రాత్రి మొదటి రోజున తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అన్న అంశంలో ఎన్నో విజ్ఞాన సంగతులను మొదటి దినాన్న మనం నేర్చుకున్నాం. దేవుడు అనగానే ఒక ఉన్నతమైన వాడని, మహిమ ఘనతకు ఆయన మాత్రమే అర్హుడని, మనం మహిమను ఆయనకు మాత్రమే చెల్లించాలని, మన బ్రతుకులలో ఆయన మహిమ కోరుకుంటున్నాడని నిన్నటి దినాన్ని ఆలోచించాం. ఏ మహిమనైతే దేవుడు కోరుకుంటున్నాడో ఆయన మహిమార్థమై మనందరి బ్రతుకులు ఇదిగో ఆయనకు మహిమకరంగా ఉండాలని దేవుడు ఎప్పుడైతే కోరుకోవడం మొదలుపెట్టాడో, ఇదిగో ఏ తరంలోనూ దేవునికి అనుకూలంగా దేవునికి మహిమార్థమై బ్రతికిన వారు ఎవరూ కనబడలేదు. చరిత్రలో ఉన్న ఇశ్రాయేలీయుల జనాంగాన్ని పరిశీలిస్తున్నప్పుడు వారి బ్రతుకులలో కూడా దేవునికి మహిమ దొరకలేదు, వారి జీవితాలలో కూడా దేవుడు మహిమపరచబడలేదు. అందుకే ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు అడుగు పెట్టవలసి వచ్చినది. ఎందుకు? తండ్రి అయిన దేవుని మహిమార్థమై దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయన మహిమను సమాజానికి ప్రచురించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి అడుగు పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా? భూమి మీదకైనా, భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రపంచ ప్రజలందరూ ఎక్కడైతే విఫలమైపోయారో, ప్రపంచ మానవాళి దేవుణ్ణి మహిమపరచడంలో ఎక్కడైతే విఫలుడుగా మారిపోయారో, అక్కడ దేవుణ్ణి మహిమపరచడానికి భూమి మీదకి అడుగు పెట్టాడు. ఆయన బ్రతుకులో దేవునికి మహిమ కలిగింది, ఆయన బ్రతుకు దేవునికి మహిమార్థంగా కొనసాగింది. ఎవరి జీవితాలు లేవు ఆయనకు లాగా? ఎవరి జీవితాలు ఆయనకు లాగా లేవు భూమి మీద? ఆయన ఒక్కరి జీవితమే, ఆయన ఒక్కరి జీవితమే. ఎందుకంటే ఎలా దేవుణ్ణి మహిమపరిచాడు ఈయన? ఈయన జీవితం ద్వారా దేవునికి మహిమార్థంగా ఎలా బ్రతికాడు? అసలు ఈయన జీవితం ద్వారా ఆయనకు మహిమ ఎలా దొరికింది అని ఆలోచిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన మాటను వాక్యపఠనంగా మనం ఇందాక చదువుకున్నాం. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆ మాటను చదువుకుని ముందుకు వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దామండి. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని ఏం చేశాడట? సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నాడు. పిల్లరా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇదిగో యేసుప్రభు వారు మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఒక అద్భుతమైన మాట. ఏంటో తెలుసా? ఇదిగో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ఎవరిచ్చారట? పని ఎవరిచ్చారట? తండ్రి అయిన దేవుడిచ్చాడట. ఏమిచ్చాడు? పని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను ఏం చేశాను? సంపూర్ణముగా, సగం సగం కాదు,
సగం సగం కాదు, అంతే కదండి. చాలామంది ఒక పని మొదలు పెట్టారనుకోండి ఏం చేస్తారు, సగం సగంలో ఆపేస్తూ ఉంటారు. అందుకే తెలుగులో ఒక అద్భుతమైన పద్యం రాశాడు ఒక ఆయన, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంతృస్తులై, ఆరంభించి పరిచ చింతురు విఘ్నాయాస మధ్యముల్ ధీరుల్ నిహన్యమానులకు దృచ్ఛున్నతో సాహులై, ప్రారంధార్థములు జగంపరుసుమి ప్రజ్ఞానిధులు గావునన్ అని చెప్పి ఒక కవి పద్యం రాశాడు. దీని ఒక సారం ఏంటంటే, ఇదిగో మూర్ఖులు అనేవారు ఉంటారు, వీరు అసలు పనిని ప్రారంభించరు. అయితే మధ్యములు అనేవారు ఉంటారు, వీరు పనిని ప్రారంభించి మధ్యలో వదిలేస్తారు. కానీ ధీరులు నిహన్యమానులకు దృచ్ఛున్నతో సాహులై, ధీరుడు అన్నవాడు ఒక పనిని ప్రారంభించాడంటే ఇదిగో దానిని ముగించే నిద్రపోతాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏ కేటగిరీకి చెందినవాడో తెలుసా, ఈయన ఒక ధీరుడు. ఎందుకంటే పనిని ప్రారంభించిన ఈయన ముగించేశాడు. ఇదిగో సంపూర్ణముగా నెరవేర్చి, ఎలా నెరవేర్చాడు, సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మహిమను కోరుకుంటున్నాడు. ఎవరి ద్వారా కోరుకుంటున్నాడు, మనుషుల ద్వారా కోరుకుంటున్నాడు. అసలు ఒక ప్రశ్న వేద్దాం, ఒక ప్రశ్న వేద్దాం, దేవుణ్ణి పరలోకంలో దేవదూతల మహిమపరచట్లేదా, దేవుణ్ణి పరలోకంలో నిత్యము దేవదూతల మహిమపరచట్లేదా, మహిమపరుస్తున్నాయి. ఇదిగో ఆకాశమందు ఆసీనుడైన ఉన్నవాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతలు ఆయనను మహిమపరుస్తున్నాయి కదా. మరి అన్ని దేవదూతలు ఆయనను మహిమపరుస్తుంటే మనిషి మాత్రమే ఎందుకు మహిమపరచాలని కోరుకుంటున్నాడు, ఎందుకో తెలుసా, మనుషులంటే ఆయనకి ప్రేమ, మనుషులు ఆయన కుమారులు కాబట్టి. అప్పుడప్పుడు ఒక తండ్రి స్వీట్ స్టాల్ దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ తెస్తూ ఉంటాడు ఇంటికి, తెచ్చి ఇంటికాడ పెట్టేస్తాడు. ఇదిగో పిల్లల్ని పిలిచి, ఇదిగో మీ కొరకు నేను ఏం తెచ్చాను, స్వీట్స్ తెచ్చాను అంటాడు. తెచ్చిన ఆయన ఎందుకు ఎదురు చూస్తాడో తెలుసా, తీసుకున్న కొడుకు ఆయన దగ్గరకు వచ్చి నానా నువ్వు తిను అని చేత్తో పెట్టాడు అనుకోండి, ఏమైపోతాడు, మురిసిపోతాడు. ఏ ఆయనకి జేబులో డబ్బులు లేవా, బయటికి వెళ్ళి స్వీట్ స్టాల్లో కొనుక్కోవచ్చు కదా, కనుక్కొని తినేయగలడు. కానీ ఆ తినడం వేరు, కన్న కొడుకు తెచ్చి నోటులో పెట్టడం వేరు. కన్న కొడుకు పెట్టినది ఆయన హృదయాన్ని నింపేస్తుంది, ఆయన ఆనందంలో ముంచేస్తుంది. దేవుడు కూడా అదే కేటగిరీ. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే ఇది తన పిల్లల ద్వారా, పిల్లల ద్వారా. కానీ ఎవరిలోనే కనపడలేదు, ఎవరిలోనే కనపడలేదు, ఎవరి బ్రతుకులో ఆయనకి మహిమకరంగా వెళ్ళట్లేదు. అలాంటి తరుణంలో యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నీవు నాకిచ్చిన పనిని పూర్తి చేసి నిన్ను మహిమపరిచాను. చూసారా, పని పని ఏంటి, దేవుణ్ణి ఎలా మహిమపరిచావయ్యా నువ్వు, ఎలాగో తెలుసా, దేవుడిచ్చిన పనిని పూర్తి చేసి అంటున్నాడు. ఇంతగా ఏం పనిని పూర్తి చేసావు, ఏ పనిని పూర్తి చేసావు, ఎలా మహిమపరిచావు, నీ ద్వారా దేవుడు ఎలా మహిమపడ్డాడు, ఆయన ఎందుకు నిన్ను చూసి ఎంత ఆనందపడుతున్నాడు, ఎందుకో తెలుసా. యేసుప్రభుల వారికి బైబిల్లో ఒక అద్భుతమైన పేరు ఉంది, అదే కడపటి ఆదాము. ఏ ఆదాము, కడపటి ఆదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము 45వ వచనంలో ఉన్న మాటను జాగ్రత్తగా ఆలోచిందామండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను అన్నాడు. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను, కడపటి ఆదాము ఎవరు, ఎవరు, యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈయన దేవుణ్ణి ఎలా మహిమపరిచాడో తెలుసా, యేసు ప్రభులు వారు తన జీవితంలో తను బ్రతికిన 33.5 సంవత్సరాలలో దేవుని ఏ విధంగా మహిమపరిచాడో తెలుసా. మొట్టమొదటి ఆదాము దేవుణ్ణి మహిమపరచడంలో ఎక్కడైతే విఫలమైపోయాడో అక్కడ నుండి ఎత్తుకుంటూ వచ్చాడు దేవుణ్ణి మహిమపరచడం.
జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి ఆదాముగా ఈ భూమి మీదకు వచ్చిన ఆదాము గారు ఉన్నారే, ప్రారంభ వ్యక్తి, మొదటి మనిషి, విశ్వంలో మొట్టమొదటి వాడు. ఆదాము దేవుణ్ణి మహిమపరచడంలో ఎక్కడైతే విఫలమైపోయాడో అక్కడ నుంచి ఎత్తుకుంటూ వచ్చాడు దేవుణ్ణి మహిమపరచడం. ఎవరు? కడపటి ఆదాము. ఎక్కడ విఫలమైపోయాడు మొట్టమొదటి ఆదాము? ఎక్కడ మొట్టమొదటి ఆదాము దేవుణ్ణి మహిమపరచడంలో ఎక్కడ విఫలమైపోయాడు? ఆయన విఫలమైపోయిన తరుణంలో అదే పరిస్థితిని యేసుప్రభుల వారు ఎలా దేవుణ్ణి మహిమపరిచాడు తెలియాలి కదండి మనకి. ఎందుకంటే ఈరోజు బ్రతుకుతున్న మనం కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఎలా దేవుణ్ణి మహిమపరచడం? ఎలా? ఎలాగో తెలుసా? యేసుక్రీస్తును చూడాలి. యేసుక్రీస్తు ఎలా అయితే మహిమపరిచాడో అలాగే అలాగే వందకు వంద శాతం. ఎలా మహిమపరిచాడని ఆలోచిస్తున్నప్పుడు ఆదికాండము మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఇండు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏమన్నాడు? అతడు కూడా తినెను. ఎవరు తినెను? ఎవరు తినెను? మొట్టమొదటి ఆదాము తినెను. ఈ మూడో అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చదివితే ఈ మూడో అధ్యాయంలో ముఖ్యంగా మూడు లక్షణాలు కనబడతాయి. అవేంటో తెలుసా? ఒకటి శరీరాశ, రెండు నేత్రాశ, మూడు జీవపుటంబము. ఇక్కడ ఆదాము హవ్వములు ఎవరి ద్వారా శోధింపబడుతున్నారు? ఎవరి వలన శోధింపబడుతున్నారు? అపవాది వలన. అపవాది ఆదాము హవ్వమును శోధిస్తుంది ఏ విధంగానో తెలుసా? మొట్టమొదటిగా పండును చూపించింది. చూడ్డాన్ని ఏమంటారు? నేత్రాశను చూపించింది. ఇదిగో పండు అందమైనది రమ్యమైనది ఉండడు చూచినప్పుడు. మామూలుగా తినలేదు ఆవిడ, ఏదో ఊరకనే నోట్లో పెట్టుకోలేదు. ఏ అన్ని ఫలాలలో ఆ పండు ఎందుకు నచ్చింది? అది అందంగా ఉందన్నమాట, అది రమ్యమైనదిగా ఉన్నదన్నమాట, అది తినుటకు యోగ్యమైనదిగా ఉన్నదన్నమాట కదండి. చూచారు మొట్టమొదటిగా. రెండోదిగా ఏం చేశారో తెలుసా? అదిగో అపవాదం అంటుంది, మీరు ఈ పండు తింటే నిరంతరము నిలిచిపోతారు. శరీరాశ. మూడోదిగా ఏమంటుందో తెలుసా? మీరు దేవతల వలె మారిపోతారు. నేత్రాశ, జీవపుటంబము. గొప్పవారిగా మారిపోవాలన్నది ఏంటది? జీవపుటంబము అంటే మూడవ అధ్యాయంలో మూడు లక్షణాలను మనకు కనబడుతున్నాయి. ఇదిగో ఆదాము మూడు లక్షణాలలో విఫలమైపోయాడు. ఏ లక్షణాలలో? మూడు లక్షణాలలో. మొట్టమొదటిగా అపవాది చేత శోధింపబడిపోయాడు, అపవాది వలన పడిపోయాడు. రెండవదిగా ఇదిగో నేత్రాశ, శరీరాశ, జీవపుటంబము. అయితే ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా? మొట్టమొదటి ఆదాము ఎక్కడైతే పడిపోయి దేవునికి మహిమను తేలేకపోయాడో అక్కడే కడపటి ఆదాము దేవునికి మహిమను తెచ్చిపెట్టాడు. దేవుణ్ణి ఇదిగో మహిమపరచలేకపోయాడు మొట్టమొదటి ఆదాము. ఏ విధంగా? తన బ్రతుకును అపవాదికిచ్చేసి, తన బ్రతుకును అపవాదికి అంకితం చేసేసి శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము అనే మూడు లక్షణాలలో పడిపోయి దేవునికి మహిమ తేవలసిన ఆదాము ఎలా మారిపోయాడో తెలుసా? దేవుణ్ణి అగౌరవపరిచాడు, దేవుని మహిమను దొంగలించేశాడు. దేవునికి మహిమార్థమై బ్రతకాల్సిన ఆదాము దేవునికి మహిమను రానివ్వకుండా చేసేసాడు. కానీ కడపటి ఆదాము ఏం చేస్తున్నాడో తెలుసా? ఆశ్చర్యపోతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము
మత్తయి సువార్త క్షమించండి 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, ఎవరి చేత శోధింపబడుటకు? అపవాది చేత. జాగ్రత్తగా కంపేర్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఆదాము హవ్వములు ఎవరి చేత శోధింపబడ్డారు? అపవాది చేత. అప్పుడు యేసుప్రభులు వారట, అపవాది చేత శోధింపబడుటకట ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను. ఏం చేశాడు? అపవాది చేత శోధింపబడ్డాడు. అయితే మొట్టమొదటి ఆదాము అపవాది చేత శోధింపబడిపోయినప్పుడు ఏమైపోయాడు? పడిపోయాడు. అపవాది బాణాలకు లొంగిపోయాడు. కానీ కడపటి ఆదాము ఏం చేశాడో తెలుసా? కడపటి ఆదాము ఏం చేశాడో తెలుసా? జాగ్రత్తగా ఆలోచించగలిగితే 3వ వచనం, ఆ సోదకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని ఆజ్ఞాపించను. శరీరాశ ఏం చూపిస్తుంది? శరీరాశ. మొట్టమొదటి ఆదాముకి ఏం చూపించింది? శరీరాశ. కానీ ఏమైపోయాడు మొట్టమొదటి ఆదాము? పడిపోయాడు. కానీ కడపటి ఆదాముకి వచ్చినప్పటికీ కడపటి ఆదాముని ఏం చేస్తుంది? అదే అపవాది శోధిస్తుంది. ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినే. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నమాట ఒక అద్భుతమైన మాటను చూడండి. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని చెప్పి, ఇదిగో సమాధానం చెప్పి తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేశాడో తెలుసా? మహిమపరిచాడు. తండ్రి అయిన దేవుని మహిమార్థమై తన జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి మహిమార్థమై బ్రతకడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో నేత్రాశను జయించడం, నేత్రాశను జయించడం. కానీ మొట్టమొదటి ఆదాముకు అది చేత కాలేదు. ఇదిగో నేత్రాశను జయించి దేవునికి మహిమార్థమై బ్రతకాల్సిన మొట్టమొదటి ఆదాము తన జీవితాన్ని నాశనం చేసుకుని నేత్రాశకు లొంగిపోయాడు. కానీ కడపటి ఆదాము అంటున్నాడు, ఇదిగో నేను నేత్రాశకు లొంగను. చూసారా? ఎందుకంటే నా బ్రతుకు యొక్క విలువేంటో నాకు తెలుసు. నేను ఎందుకు వచ్చిన వాడినో తెలుసా? ప్రపంచ ప్రజలెవరిలో దొరకలేనిది, ప్రపంచ ప్రజలెవరూ ఆయనకు అనుగ్రహించలేనిది నేను దేవునికి చెల్లించాలి. ఏంటో తెలుసు? అది మహిమ, మహిమ. 2వదిగా ఏం చేస్తున్నాడు చూడండి. 5వ వచనం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమునైన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకుము, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు అంటున్నాడు. కానీ తర్వాత యేసుక్రీస్తు మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పును. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది కదా. అపవాది శోధిస్తుంటే, అపవాది ఆయన నీదిగో పడగొడదామని ప్రయత్నిస్తుంటే, అపవాది ఆయన్ని చంపేద్దామని చూస్తుంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభువైన దేవుణ్ణి శోధింపవలదని నీకు తెలీదా? చూసారా? మొదట ఆదాము గారు ఏం చేశారు? జాగ్రత్తగా పడిపోయాడు. మొదట ఆదాము గారు ఏం చేశారు? పండు చూపించగానే తినేశాడు, తినేశాడు. కానీ కడపటి ఆదాము అలా బ్రతకట్లేదు. కడపటి ఆదాము బ్రతుకుని చూస్తున్నప్పుడు, ఇదిగో ఆయన జీవితంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి సమయం దేవునికి మహిమార్థమై బ్రతుకుతున్నాడు. మహిమార్థమై దేవునికి అనుకూలంగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. దేవునితో, ఇదిగో దేవునికి ఎప్పుడూ దొరకలేని మహిమను ఆయన అనుగ్రహిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. అందుకే మన పాట, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు. మొదటి ఆదాము ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో పడిపోయాడు. కానీ కడపటి ఆదాము పడట్లేదు. చూసారా?
సమయం లేదు కాబట్టి మరొక మాటను చూసి చూడగలిగితే, అదే సందర్భంలో ఇదిగో అదే అపవాది యేసుక్రీస్తుని తీసుకువెళ్ళిపోయి లోకమంతటిని చూపించేస్తుంది, ఇదిగో నా కాళ్ళకు మ్రొక్కు, ఈ లోకాన్ని నీకు అప్పగించేస్తాను. ఏంటిది? నేత్రాశ. ఏమాశ? నేత్రాశ. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, దేవునికి తప్పితే ఇంకెవరికి మ్రొక్కకూడదని నీకు తెలీదా? చూసారా, ఈయన నేత్రాసన చేయిస్తున్నాడు, శరీరాసన చేయిస్తున్నాడు, జీవపు డంబాన్ని చేయిస్తున్నాడు. ఇదిగో దేవునికి మహిమార్థమై తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతున్నాడు. మొదటి ఆదాములో దొరకని దేవునికి మహిమ కడపటి ఆదాములో దొరుకుతుంది. మొదటి ఆదాము ఎక్కడైతే విఫలమైపోయాడో అక్కడే లేవనెత్తి చూపుతున్నాడు, ఇదిగో దేవునికి మహిమకరంగా తన బ్రతుకును కొనసాగిస్తున్నాడు. ఇంకా మరొక సందర్భాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, అదే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మరొక సందర్బాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, ఆదికాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను, అందుకతడు నేను తోటలో పడి దాగుకుంటున్నాను, అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిసిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటేవా అని అడిగిను, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఎవరట? ఈ స్త్రీయే. ఎవరు? ఈ స్త్రీయే. జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన కంపారిజన్ మొదటి ఆదాము గారికి, కడపటి ఆదాము గారికి. మన టార్గెట్ అంతా ఇదిగో మొదటి ఆదాము దేవుణ్ణి మహిమపరచలేకపోయాడు, కడపటి ఆదాము దేవునికి మహిమకరంగా బ్రతికాడు. రెండో విషయం ఏంటో చెప్పమంటారా? దేవుడు వచ్చి పండు తిన్నావా అని అడిగాడు. అప్పుడు ఏమనాలి? ఈయన తిన్నాను అనాలి. కానీ ఏమన్నాడు తెలుసా? నీవు ఇచ్చిన ఈ స్త్రీయే. ఎవరు? నీవు ఇచ్చిన ఈ స్త్రీ. అంటే నేరం ఎవరి మీదకు మోపుతున్నాడు? ఇప్పుడు స్త్రీ మీదకు మోపుతున్నాడు. అంటే ఏమాడుతున్నాడు ఈయన? అబద్ధం ఆడుతున్నాడు. ఇదిగో నీవు ఇచ్చిన, నువ్వే చేసావు తప్పు, నువ్వే చేసావు అని చెప్పి దేవుణ్ణి అవమానపరిచాడు, దేవుణ్ణి అవమానపరిచాడు. కానీ కడపటి ఆదాము ఏం చేశాడు తెలుసా? మొదటి ఆదామేమో దేవుణ్ణి అవమానపరిచి, ఇదిగో అబద్ధమాడి, ఇదిగో నీవు ఇచ్చిన ఈ స్త్రీ అని చెప్పి దేవుని మీదకి నేరం మోపేశాడు. కానీ కడపటి ఆదాము ఏం చేశాడు తెలుసా? కడపటి ఆదాము ఏం చేశాడు తెలుసా? ఇదిగో సంఘం ఒక స్త్రీగా పోల్చబడితే ఆ సంఘమంతటి పాపాలను తన మీద వేసుకుని మ్రాను మీద వ్రాలాడాడు, దేవునికి మహిమార్థమే తన జీవితాన్ని కొనసాగించాడు. మొదటి ఆదామేమో స్త్రీ మీదకి నెట్టేశాడు, మొదటి ఆదామేమో తప్పంతా స్త్రీదే అని చెప్పాడు. కానీ కడపటి ఆదాము ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో అదే సంఘం అనే స్త్రీ కోసం తన జీవితాన్ని పెట్టేశాడు. సంఘం తప్పు చేస్తే ఆ తప్పంతటిని ఆయన మీద మోపుకుని అందరి కోసం ఏం చేశాడు? శిలువ మీదకి ఎక్కేశాడు. మొదటి ఆదాము తప్పును కప్పిపెట్టి స్త్రీ మీదకి నెట్టేస్తే కడపటి ఆదాము ఆయన తప్పు చేయకపోయినా సంఘం చేసిన తప్పును ఆయన మీద వేసుకుని మ్రాను మీద వేలాడి దేవునికి మహిమార్థమై ఆయన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోయాడు. చూసారా, మొదటి ఆదాములో దొరకని దేవుని మహిమ ఎవరిలో దొరుకుతుంది? కడపటి ఆదాములో. కడపటి ఆదాములో దొరుకుతుంది. ఇంకా మరొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? మరొక ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా? ఆదామావమ్మలో పండు ఎక్కడ తిన్నారు? ఆదామావమ్మలో పండు ఎక్కడ తిన్నారో తెలుసా? మ్రాను క్రింద. ఎక్కడ? మ్రాను క్రింద. కనుక ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా? మ్రాను క్రింద వీరు తప్పు చేసిన తప్పుకు మ్రాను మీదకి యేసుక్రీస్తు ఎక్కాడు. మ్రాను క్రిందేమో వీరిని తప్పు చేసేశారు, మ్రాను క్రింద వీరుండి దేవుణ్ణి అవమానపరిచారు, పండుని తిన్నారు. కానీ వీరు చేసిన తప్పుకు యేసుక్రీస్తు మ్రాను మీదకి ఎక్కేశాడు, దేవుణ్ణి మహిమపరిచాడు.
చూడండి, అడుగడుగున ఆయన ప్రతి సమయంలో, ఆయన ప్రతి కార్యంలో ఏం కనబడుతుందో తెలుసా? యేసుక్రీస్తు జీవితంలో మహిమ పరుస్తున్నాడు దేవుణ్ణి. మహిమ మహిమ. ఇంకా చివరిగా మరొక విషయాన్ని చూసుకుందాం. మరొక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిందామండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిందాం. క్షమించండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమైను, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైను ఎలయనగా, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరి. ఎవరి వలన? ఒక మనుషుని అవిధేయత వలన, ఆదాము అవిధేయత వలన మనుషులందరూ ఎలా మారిపోయారు? పాపులుగా మార్చబడిరి. అయితే కడపటి ఆదాము వలన ఏమైందో తెలుసా? చదవండి చదవండి. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారట. ఎవరి వలన? కడపటి ఆదాము వలన. అంటే మొదటి ఆదాము ఇదిగో చేసిన తప్పు వలన పాపం అనేది లోకంలోనికి ప్రవేశింపబడితే దేవునికి మహిమ రాకుండా దేవుని మహిమ దొంగలింపబడితే కడపటి ఆదాము వలన ఏం జరిగిందో తెలుసా? పాపులుగా మారిపోయిన వారందరి నీతి కలిగిందట, దేవుడు మహిమపరచబడ్డాడట. చూసారా? అంటే యేసుప్రభుల వారి జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఏం కనబడుతుందో తెలుసా? ఆయన జీవిత లక్ష్యం ఏం కనబడుతుందో తెలుసా? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, ఆయనకు మహిమ కలిగినట్లుగా నా జీవితం ఉండాలి, ఆయన మహిమార్థమైన బ్రతుకు ముందుకు కొనసాగిపోవాలి. చూసారు? ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు చదువుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచిస్తున్నప్పుడు, ప్రతి మాటలో ఆయన ఏమంటాడో తెలుసా? దేవునికి మహిమ కలగాలి, దేవునికి మహిమ కలగాలి, ఆయనకే మహిమ కలగాలి. ఎందుకంటే నేను బ్రతుకున్నానంటే కారణం అది, మహిమపరచాలి. ఆయన జీవిత లక్ష్యమే అది, లక్ష్యమేది. అందుకే శరీరాశ, నేత్రాశ, జీవపు టంబము, లోకాశలన్నిటినీ జయించి దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఏం చదువుకున్నాం అక్కడ? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి ఏం పని, ఏం పనో తెలుసా? ఏం పన్న తెలుసా? లోకాన్ని జయించి సమాజం కోసం, పాపులందరి కోసం ప్రాణం పెట్టే పని ఏం చేశాడట ఆయన? సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచానయ్యా, భూమి మీద నేను చేసిన ప్రతి కార్యం వల్ల నీకు మహిమ కలిగింది, నీకు మహిమ కలిగింది. 33.5 సంవత్సరాల జీవితం అండి యేసుక్రీస్తుది. ఏమన్నా పెద్ద జీవితమా? 60 సంవత్సరాలు బతికాడా? 70 సంవత్సరాలు బతికాడా? 80 సంవత్సరాలు బతికాడా? లేదు, 33.5 సంవత్సరాలు మాత్రమే, 33.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 33.5 సంవత్సరాలలో ఏంటయ్యా ఆయన జీవిత పరమార్థం అని చెప్పి బైబిల్ సారాన్ని పిండేస్తే ఒకే ఒక్కటి వస్తుంది, ఏంటో తెలుసా? దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు. అందుకే కొన్ని కొన్ని మాటలు ఏమంటాడో తెలుసా? కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమంటాడో తెలుసా? నేను మనుషుల మహిమను కోరలేదు. యోహాను సువార్తలో మాట్లాడతాడు, నాకు మనుషుల మహిమ అవసరం లేదు. మరి ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. అది ఎలా కావాలో తెలుసా? నా బ్రతుకు వలన కావాలి. అందుకే భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కల్మషుడిగా బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు తెలుసా? దేవునికి మహిమను చెల్లించడానికి, దేవునికి మహిమను చెల్లించడానికి. యోహాను సువార్త 17వ అధ్యాయం 33వ వచనంలో తీకండి, నేను చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను. దేనిని జయించాను? లోకమును జయించి ఉన్నాను. ఏ, నువ్వు లోకాన్ని జయిస్తే తండ్రికి ఏమన్నా మహిమ? ఎస్, లోకాన్ని జయిస్తేనే తండ్రికి మహిమ.
అందుకే నేను ఏం జయించాను, లోకాన్ని జయించాను. కాబట్టి మీరు కూడా ఏం జయించాలో తెలుసా, లోకాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, లోకంలో ఉన్న ఆశలను జయించాలి. తండ్రి అయిన దేవుని మహిమార్థమే మీ బ్రతుకులు వెళ్ళిపోవాలి. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో తెలుసా, యేసుక్రీస్తు జీవితం ద్వారా మనకు నేర్పిన విశేషమైన జ్ఞానం ఏంటో తెలుసా, ఇదిగో తండ్రిని మహిమపరచడం అంటే మన పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవటమే. ఏంటట, మన జీవితాన్ని మనం కాపాడుకోవటమే. మన జీవితం పరిశుద్ధంగా ఉంటే దేవునికి మహిమ, మన జీవితం ఇదిగో మచ్చలేనిదిగా ఉంటే దేవునికి మహిమ, దేవునికి మహిమ. యేసుక్రీస్తు అందుకే మచ్చలేని బ్రతుకును బ్రతికాడు. మొదటి ఆదాము మచ్చలంటించుకుని బ్రతికాడు, మొదటి ఆదాము లోకాశునకులోనైపోయాడు, మొదటి ఆదాము శరీరాశ నేత్రాస జీవపు డంబానికి పడిపోయాడు. కానీ కడపటి ఆదాము వాటన్నిటినీ జయించి ఉన్నత శిఖరాలలో దేవుని మహిమను నిలబెట్టేశాడు. దేవునికి మహిమార్థంగా యేసుక్రీస్తు తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు, కొనసాగించి ఈరోజు ప్రపంచ ప్రజలందరికీ ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడో తెలుసా, నేను దేవుని పనిని ముగించి ఆయనను మహిమపరిచి ఆయనకు మహిమార్థమైన జీవితాన్ని కొనసాగించాను. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, మీ బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ వస్తుందా అడుగుతున్నాడు, అడుగుతున్నాడు. అసలు దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో తెలుసా, నేను బ్రతికినట్టుగా బ్రతకాలి. మన జీవితాలలో మచ్చండకూడదు, పరిశుద్ధమైన జీవితం. మనల్ని చూస్తే క్రీస్తు సుగణాలు సమాజంలో కనపడాలి, ఇదిగో మనల్ని చూస్తే యేసుక్రీస్తు కనపడాలి, యేసుక్రీస్తు కనపడాలి. అవండి, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు అడుగడుగున ఆయన జీవితంలో మనకు కనబడుతున్నది ఆయన జీవితం ద్వారా తండ్రిని మహిమపరుస్తున్నాడు. మనందరికీ ఒక విశేషమైన సంగతిని తెలియజేసేసాడు. ఏంటో తెలుసా, నేను దేవుణ్ణి మహిమపరిచాను, నా పని అయిపోయింది, ఇక మీదట బాధ్యత ఎవరిది, మనదే. ఇక మీదట దేవుణ్ణి మహిమపరచవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది, మన మీదే. ఎలా మహిమపరచాలో తెలుసా, ఎలా ఆయన్ని మహిమ కలిగించాలో తెలుసా, దేవునికి మహిమార్థమై బ్రతకడం అంటే ఏంటో తెలుసా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 జాగ్రత్తగా ఆలోచిందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రొజెక్టర్ రెడీ చేయండి, 6:20 జాగ్రత్తగా ఆలోచిందామండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎలా మహిమపరచాలట, ఎలా మహిమపరచాలి దేవుణ్ణి, దేహముతో. యేసుక్రీస్తు దేహంతోనే మహిమపరిచాడా, ఎస్. ఆయన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, ఆయన దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు, ఆయన జీవితాన్ని మచ్చలేని దానిగా ఇదిగో ముందుకు కొనసాగించాడు. ఆయన దేహాన్ని దేవునికి ఆలయంగా మార్చేశాడు, మార్చేశాడు. అందుకే అంత గొప్ప మాటను పలకగలిగాడు, ఇదిగో తండ్రి నీవిచ్చిన పనిని పూర్తి చేసి నిన్ను మహిమపరిచాను. అందుకే కదా అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను మహిమపరచవలసిన విధానం ఏంటో తెలుసా, మీ దేహముతో, మీ దేహముతో. ఎందుకంటే దేహం అన్నది దేవుని ఆలయం, దేహం దేవుని ఆలయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఏమండి ఎలా కొనబడినామంటే మనం అందరం విలువ పెట్టి, విలువ పెట్టి. ఎలాంటి విలువ తెలుసా, ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి విలువ పెట్టి కొనబడిన వారే క్రైస్తవులు. క్రైస్తవులు ఎలా కొనబడ్డారు తెలుసా, క్రీస్తు రక్తంతో కొనబడ్డాం మనం అందరం. యేసు కార్చిన ప్రతి రక్తపు బొట్టు వలన మనం కొనబడ్డాం. మన విలువేంటో తెలుసా, యేసు క్రీస్తు కార్చినటువంటి రక్తపు బొట్టులు, బొట్టులు. అలాంటి వారం మనం. కాబట్టి మన దేహాలతో ఎవరిని మహిమపరచాలట, దేవుణ్ణి. మరి మహిమపరుస్తున్నామా దేవుణ్ణి,
దేవునికి మహిమార్థమై మన దేహాలు ఇదిగో పవిత్రంగా కాపాడుకోగలుగుతున్నామా? ఎబ్రి పత్రికల్లో యేసుక్రీస్తు గురించి డెఫినేషన్ ఏమనిస్తాడు తెలుసా? నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, మచ్చను కూడా అంటించుకోకుండా ఇదిగో పవిత్రంగా బ్రతికినవాడు, తన దేహంతో దేవుణ్ణి మహిమపరిచాడు. ఈరోజు మనకు చెబుతున్నాడు అదే యేసుక్రీస్తు, మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరుస్తున్నాం మన దేహాల ద్వారా? మన దేహాల ద్వారా యేసుక్రీస్తుకి, తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుందా? మహిమ కలుగుతుందా? లేదు కదండి, లేదు. దేవుని మహిమార్థమై వాడబడవలసినటువంటి మన దేహాలు ఇదిగో దేవునికి మహిమను తీసుకురావట్లేదు, దేవుణ్ణి మహిమపరచట్లేదు. మన బ్రతుకులలో ఏది కొరవైపోయిందో తెలుసా? దేవుణ్ణి మహిమపరచాలి అన్న విషయాన్ని మర్చిపోయా ఇప్పటి వరకు మన జీవితాలలో? ఎలా కుదురుతుంది? మనం వచ్చినదే ఎందుకు విలువ పెట్టుకొనబడ్డవారమో తెలుసా? దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. కావండి, మనకు దేవుడు అన్ని అవయవాలను ఇచ్చాడు, అన్ని అవయవాలను అనుగ్రహించాడు. ఏదన్నా అవయవాలను తీసేసి నన్ను మహిమపరచండి అన్నాడా? లేదు, ప్రతి అవయవాన్ని సక్రమంగా ఇచ్చి ఇదిగో నన్ను మహిమపరచండి అన్నాడు. అయినప్పటికీ మన జీవితాలలో ఏం దొరకట్లేదు దేవునికి? మహిమ, మహిమ. కానీ చరిత్రలో ఒక స్త్రీ ఉంది, చరిత్రలో ప్రపంచాన్ని కదిలించేసినటువంటి, దేవుని మనసును కదిలించేసినటువంటి ఒక వనిత ఈ భూమి మీద ఉంది. ఆవిడ పేరేంటో తెలుసా? ఫెనీ క్రాస్బీ. ఎవరావిడ? ఫెనీ క్రాస్బీ. ఈవిడ జీవితం గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకో తెలుసా? ఈవిడ దేహంతో దేవుణ్ణి మహిమపరిచింది. ఈవిడ జీవితాన్ని చూస్తే అసలు దేహంతో దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. రాత్రి ఈవిడ జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు అసలు దేహంతో దేవుణ్ణి మహిమపరచడం అంటే ఇదా అని మనకు కనపడుతుంది. ఒకసారి ఆవిడ ఫోటోను తెర మీద చూడగలిగితే, ఫెనీ క్రాస్బీ యొక్క ఫోటోను జాగ్రత్తగా తెరలపై తిలకించండి. అదిగో ఆవిడ. మరొక ఇమేజ్ని మార్చండి, మరొక ఇమేజ్ చూసారా? ఈవిడ జీవితం గురించి అర్థం కావాలంటే ఈవిడ జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన వీడియోను చూడాలి. 3 నిమిషాలు ఉంటుంది, జాగ్రత్తగా ఓపికతో ఈ వీడియోను చూద్దాం. ఆగిపోయిందా? జాగ్రత్తగా అక్కడ ప్రదర్శింపబడుతున్న వీడియోని తిలకించగలిగితే అక్కడ కనిపిస్తుంది ఫెనీ క్రాస్బీ. ఆడియో రావట్లేదా? రైట్.
రావట్లేదా? కొన్ని కారణాల వలన ఆడియో రావట్లేదండి, నేను చెప్పేస్తాను. ఫస్ట్ నుంచి పెట్టండి. ఇఫ్ ఎనీ క్రాస్బీ అన్న ఆవిడ ప్రపంచాన్ని కదిలించేసినటువంటి ఒక మిషనరీ. ఈవిడ జీవితం, ఈవిడ ప్రపంచం ఆ ఇల్లు మాత్రమే. ఆవిడ చూస్తున్నారు కదా తెర మీద, ఆవిడ తెర మీద చూస్తున్నారు కదా, ఆవిడ ప్రపంచం అదే. ఒక పియానాను వాణించుకుంటూ కూర్చుంది. అయితే ఆవిడ కళ్ళను కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడికి కళ్ళు కనపడవు. ఎవరికి? ఆవిడికి. ఫెని క్రాస్బీకి కళ్ళు కనపడవు. కళ్ళు కనపడనప్పటికీ తన అద్భుతమైన సంగీతాన్ని వాయిస్తుంది. కళ్ళు కనపడనప్పటికీ ఇదిగో దేవుణ్ణి ఆనుకుని బ్రతుకుతుంది ఆవిడ. జాగ్రత్తగా చూడగలిగితే, పరిశీలించగలిగితే, చూసారా? Mrs. Holly helped Fanny memorize the Bible, and it said that she learned 5 chapters per week and had entire books committed to memory. వీడియోని తెరకించండి, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దానికి. Fanny continued her education at the New York Institute for the Blind, where she later served as a teacher for 23 years. On March 5th, 1858, Fanny married a fellow teaching professor and famous New York organist named Alexander Van Alstyne. After she married, Fanny left the institute and dedicated her life to serving the poorest and the most needy, and supported herself with a vocation of writing hymns. She had an agreement with the publishers Bigelow and Main to write 3 hymns a week for use in their Sunday school publications. Her fee was $2, which often went to her work with the poor. Fanny would frequently surpass her quota by writing up to 6 or 7 hymns a day. Today, Fanny's hymns are still popular, including Blessed Assurance and To God Be the Glory. Although Fanny enjoyed success as a writer later in life, it was not always so. In 1874, Fanny was so broke she could not pay her rent and faced an imminent eviction notice. As was common, Fanny began to pray and committed her situation to Jesus. A few minutes later, an unknown man approached her and handed her a $10 bill, the exact amount of money she needed for her rent. Later that night, Fanny wrote, "All the way my Savior leads me," a hymn of dependence on God to provide for our needs. As both a songwriter and a woman of faith, Fanny Crosby is an example to us all of a life lived in dependence and faith in Jesus, despite adversity and disability. It's easy to consider her situation tragic and pity her, but this is not how Fanny saw it. Once a preacher asked her if she was upset that she had never been able to see. Her answer was simply no. And when asked why, she replied, "Because when I get to heaven, the first face that shall ever gladden my sight will be that of my Savior." Right. ఇప్పటిదాకా మీరు లైట్స్ ఆన్ చేయండి. ప్రొజెక్టర్ మీద ఆవిడ యొక్క జీవిత శైలిని చూశారు. అక్కడ ఇంగ్లీష్లో చెప్పాడు కానీ తెలుగులో ఒక్కొక్క మాటను జాగ్రత్తగా వివరిస్తాను, జాగ్రత్తగా విందాం. అసలు దేహముతో దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో తెలుస్తుంది ఈవిడ జీవితాన్ని చూస్తున్నప్పుడు. ఈవిడి పుట్టిన 6 సంవత్సరాలకే ఈవిడికి ఒక విచిత్రమైన రోగం ఈవిడికి వచ్చేసింది. ఆ రోగం ఎఫెక్ట్కి ఏమైపోయినాయి తెలుసా? ఆవిడ 2 కళ్ళు పోయాయి. ఆ విషయం ఆవిడ తల్లిగారికి తెలిసిన వెంటనే తట్టుకోలేకపోయింది. ఎందుకంటే నా కూతురు ఈ రోజుతోనే చివరి చూపులు, ఎందుకంటే ఇదిగో ఈ రోజు మాత్రమే ప్రపంచాన్ని చూడగలదు, ఈరోజు మాత్రమే రంగురంగులు ఈ ప్రపంచాన్ని చూడగలదు, రేపటి నుంచి నా కుమార్తె ఒక అందురాలు, ఎవరిని చూడలేదు, ఎవరిని ఇదిగో కళ్ళతో ఆకర్షించలేదు, ఆస్వాదించలేదు, రంగుల ప్రపంచాన్ని చూడలేదు, ఎవరిని గుర్తించలేదు,
ఆ తల్లి ఆవేదనకు గురైపోయింది తన కూతురు పరిస్థితిని చూసి. అయితే ఆవిడ కళ్ళుపోయాయి రెండుని. ఇంకొక సంఘటన ఏంటో చెప్పమంటారా? ఈవిడికి కళ్ళు పోయిన సంవత్సరానికి అదే ఇంటిలో మరొక విషాదం, ఆయన తండ్రి చచ్చిపోయాడు, ఫెనీ క్రాస్బీ యొక్క తండ్రి. ఈ ఫెనీ క్రాస్బీ యొక్క తల్లికి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఒక పక్కన నా కూతురికి కళ్ళు పోయాయని ఏడవాలా, నా భర్త కాటికి చేరిపోయాడని ఏడవాలా, ఏమి ఏడవాలో అర్థం కావట్లేదు ఆవిడికి. ఇదిగో కుటుంబాన్ని పోషించే విధానం అర్థం కావట్లేదు, బ్రతికి బట్ట కట్టే విధానం అర్థం కావట్లేదు ఆవిడికి. అలాంటి స్థితిలో ఫెనీ క్రాస్బీ ఉంది, ఏమీ కనిపించదు ఆవిడికి, ఏమీ కనిపించదు. అంతే కదండి, ఒకసారి కళ్ళు మూసుకుంటే మనకేమైనా కనబడుతుందా? ఏమి కనిపించదు, అంత చీకటి, అయోమయం. అలాంటి పరిస్థితి ఆవిడిది. ఇదిగో ఆమె చచ్చిపోయేంత వరకు అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఎంత బాధాకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. అయితే కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆలోచించిన ఫెనీ క్రాస్బీ యొక్క తల్లి వారింటిలోనూ వీరింటిలోనూ పనిచేయడం మొదలుపెట్టింది. అదేనండి సామాలు తోవడం ఇవన్నీ అంటారు కదా, అంట్లు తోవడం అంటారు కదా, అలాంటి పని చేయడం మొదలుపెట్టింది. మొదలుపెట్టినప్పుడు ఆవిడకి ఒక డౌట్ వచ్చింది, ఏంటో తెలుసా? నేను అందరింట్లకి వెళ్ళి పని చేస్తే అందురాలైన నా కుమార్తె ఎక్కడుంటుంది, అందురాలైన నా కుమార్తె ఎక్కడుంటుంది, ఆవిడ ఉండగలదా? ఇదిగో ఏమైనా ప్రమాదం వస్తుందేమో. కాబట్టి ఫెనీ క్రాస్బీ నా దగ్గర ఉండడం మంచిది కాదు, నా తల్లి దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. అంటే ఫెనీ క్రాస్బీ యొక్క అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపోయిందట. తీసుకువెళ్ళిపోయి ఆవిడతో అంటుంది, అమ్మా నీ ఇదిగో నా కుమార్తె అందురాలుగా మారిపోయింది, కాబట్టి నీ దగ్గర పెట్టు. ఇదిగో తినడానికి స్తోమత లేదు, తినడానికి తిండి లేదు, నేను పని చేస్తే మాత్రమే డబ్బులు వస్తాయి, కాబట్టి నేను పని చేయడానికి వెళితే ఇదిగో అందురాలైన నా కుమార్తెకి ఏ ప్రమాదం ఎప్పటి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కాబట్టి అవన్నీ నీ దగ్గరే ఉంచుని చెప్పి వెళ్ళిపోద్ది. అయితే ఫెనీ క్రాస్బీ యొక్క అమ్మమ్మ ఏమని ఆలోచిస్తుందో తెలుసా, ఏమని ఆలోచిస్తుందో తెలుసా? ఒక అద్భుతమైన ఆలోచనను రూపుదిద్దుతుంది. ఏంటో తెలుసా? ఇదిగో కళ్ళు లేని అందురాలుగా మారిపోయినటువంటి ఫెనీ క్రాస్బీని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఎవరికి పరిచయం చేయాలి? ప్రపంచానికి పరిచయం చేయాలి. ఫెనీ క్రాస్బీ యొక్క అమ్మమ్మ క్రిస్టియన్, ఇదిగో ఫెనీ క్రాస్బీ కూడా క్రిస్టియన్నే, కాబట్టి ప్రపంచానికి క్రీస్తు యొక్క మహిమ తెలియాలంటే, ప్రపంచానికి దేవుని యొక్క విలువలు తెలియాలంటే అందురాలైన నా మనమరాలు సమాజంలో అడుగు పెట్టాలి. ఏం చేయాలి? సమాజంలో అడుగు పెట్టాలి. ఇదిగో చూడడానికి అందురాలు అయినప్పటికీ ప్రపంచంలో దేవుని యొక్క విలువలను ఈ అందురాలు తెలియజేయాలని చెప్పి కంకణం కట్టుకుంది వారి అమ్మమ్మ. ఎవరు? ఫెనీ క్రాస్బీ యొక్క అమ్మమ్మ. చూసారా? ఇదిగో కూర్చోబెట్టింది ఫెనీ క్రాస్బీని తల్లి. ఇది కాదు నీ జీవితం ఏంటో తెలుసా? మన జీవితంలో భక్తి ఉండాలమ్మా, మన జీవితంలో భక్తి కలిగిన బ్రతుకులుగా ఉండాలమ్మా. దేవుడు ఉన్నాడమ్మా, ఆ దేవుని కొరకు నువ్వు ప్రపంచానికి తెలియజేయాలి దేవుని యొక్క విలువలు. దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి. ఇదిగో నీ జీవితంలో అందురాలుగా మారిపోయినవి ఏం చేయాలో తెలుసా? దేవునికి మహిమార్థమైన జీవితాన్ని కొనసాగించాలని చెప్పి ఆ తల్లికి చెప్పింది అన్నాడు కూర్చోబెట్టి. ఎంత చక్కటి అమ్మమ్మ. ఆవిడేమనుకుందో తెలుసా? మనమరాలుగా భావించలేదు ఆవిడ్ని, కూతురుగా భావించింది. కూతురుగా భావించి ప్రతి దినము కూర్చోబెట్టి ఇదిగో బైబిల్లో ఉన్న మాటలు నేర్పించడం మొదలుపెట్టింది. ఒకటా రెండా మూడా నాలుగా కాదు, 66 పుస్తకాలను ఆమె మైండ్లో పెట్టాలనుకున్నది. ఇదిగో 66 పుస్తకాలను ఆమె చేత బట్టి పట్టించాలనుకున్నది. ఇదిగో 5 కాండాలను బట్టి పట్టించేసింది. ఎవరి చేత? ఫెనీ క్రాస్బీ చేత, ఒక అందురాలు చేత, అందురాల చేత. చెబుతుంది ఇదిగో నువ్వు దేవుని మహిమార్థమే, నిన్ను చూస్తే దేవుడు కనబడాలి, నిన్ను చూస్తే దేవుని మహిమేంటో సమాజానికి తెలియజేయాలి, అలా మారిపోవాలమ్మా అని చెప్పి ఆనాడు ఆ అమ్మమ్మ ఆ ఫెనీ క్రాస్బీకి చెప్పింది. ఈనాడు చూడండి పిల్లల్ని కూర్చోబెట్టి కాకమ్మ కథలు చెబుతారు. చందమామ రావే, జాబిల్లి రావే, చందమామ రాదు. చూసారా?
మొట్టమొదటిగా పిల్లలకి ఏం నేర్పుతారో తెలుసా? అబద్ధాలు నేర్పుతారు. కానీ దేవునికి మహిమార్థమైన బ్రతకాలరని చెబుతారా? అదే చెప్పింది ఆ రోజు ఆవిడ. ఫెలిక్ కాస్బీకి చెప్పింది ఏమన్నా తెలుసా? నువ్వు దేవునికి మహిమార్థంగా నీ బ్రతుకును కొనసాగించాలి కాబట్టి ఇదిగో బైబిల్ని బట్టి పట్టేయాలమ్మా నువ్వు, దేవుని జ్ఞానాన్ని నీ హృదయంలో చొచ్చుకుపోవాలమ్మా అని చెప్పింది. ఫెనిక్ క్రాస్బీ ఏం చేసిందో తెలుసా? ఇదిగో వారికంటూ సపరేట్గా లిపి ఉంటుంది, ఇలా నెతుక్కుంటూ చదువుతూ ఉంటారు. రోజుకి 5 అధ్యాయులు బట్టి పట్టిదట. అదే చెప్పాడు ఏమని తెలుసా? రోజుకి 5 అధ్యాయులు బట్టి పట్టిదట. బట్టి బట్టి చెప్పిన తర్వాత తిండి ముట్టేదట. ఎవరు? ఒక అందురాలు, ఒక అందురాలు. అలా బైబిల్లో ఉన్న కాండాలను బట్టి పట్టింది, ఎన్నో పుస్తకాలను బట్టి పట్టింది. టోటల్గా బైబిల్లో ఉన్న మాటలన్నిటినీ తన హృదయంలో భద్రపరిచేసుకుంది. భద్రపరుచుకున్న తర్వాత ఏం చేసిందో తెలుసా? ఒకప్పుడు ఇదే అందురాలనుకుంది, నేను ప్రపంచానికి ఉపయోగపడననుకుంది, ఇదే అందురాలనుకుంది, ఇదిగో నేను బ్రతుకుండడమే వేస్ట్ అనుకుంది. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆవిడ అమ్మమ్మ గారి దగ్గర శిక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క మాటలను తమ హృదయంలో పెట్టుకున్న తర్వాత పాటలు రాయడం మొదలుపెట్టింది. ఏం మొదలుపెట్టింది? పాటలు రాయడం మొదలుపెట్టింది. ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా? ఎప్పటికీ ఫెనిక్ క్రాస్బీ అంటే ప్రతి ఒక్కరు పడి చచ్చిపోతారు ఆవిడ పాటలంటేని. ఎన్ని పాటలు రాసిందో తెలుసా? 1, 2, 3, 100, 1000 9,000 పాటలను రాసింది. ఎన్ని పాటలు? 9,000 పాటలు. ఆ పాటలను చూస్తుంటే దేవుని మహిమ కళ్ళకు కనబడిపోద్ది. ఆ పాటలను ఆలోచిస్తుంటే ఇదిగో దేవుడంటే ఇతడా అనిపించేస్తుంది. సమయం లేదు కాబట్టి మీకు చెప్పడానికి సమయం లేదు. ఎప్పుడైనా నెట్లోకి వెళ్ళి ఫెనిక్ క్రాస్బీ సాంగ్స్ అని కొట్టండి, మీకు వచ్చేస్తాయి. ఆవిడ పాటలు చూస్తున్నప్పుడు ఆవిడ ఏం కంకణ కట్టుకున్నది తెలుసా? నా జీవితంలో దేవుడు చేసిన మేలులను పాటగా కట్టి దేవుని మహిమార్థమై ఆ పాటలన్నింటినీ సమాజానికి తెలియజేయాలనుకున్నది. దేవుడిని పాటల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేసింది. ఆవిడ కళ్ళున్నాయా? కళ్ళున్నాయా? లేవే. కుటుంబం వెనకాల సపోర్ట్ ఉందా? లేదే. డబ్బుందా? లేదే. తండ్రి ఉన్నాడా? లేరు. ఎవరు లేరు. కానీ అమ్మమ్మ వేసిన విత్తనం మొలకెత్తింది. ఆ తర్వాత 9,000 పాటలు రాసి తన జీవితంలో తన దేవుణ్ణి మహిమపరిచింది. దేవుని మహిమార్థమై తన జీవితాన్ని కొనసాగించేసింది. ఎప్పటికీ ఫెనిక్ క్రాస్బీ పాటలకి ప్రపంచమంతా ఫ్యాన్స్గా మారిపోయారు. ఏంటో తెలుసా? ఎందుకంటే ఆవిడ పాటలను చూస్తే దేవుని యొక్క విలువలు అర్థమవుతాయి. దేవుని యొక్క విలువలు అర్థమవుతాయి. దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఆవిడ జీవితంలో ఒకే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఏంటో తెలుసా? అందురాలనైన నా శరీరం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. అందుకన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక దేవుని మహిమపరచుడి అన్నట్టు. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో తెలుసా? పరిస్థితులు అనుకూలించకపోయినా, ఇదిగో అవయవాలు సరిలేకపోయినా, ఇదిగో పరిస్థితులన్నీ తారుమారైపోయినా, నీ జీవితం దేవునికి మహిమార్థమై వాడబడాలి. నీ జీవితంలో దేవునికి మహిమ తెచ్చే విధంగా నీ జీవితం మారిపోవాలి. ఫెనిక్ క్రాస్బీ యొక్క జీవితం అలాగే మారిపోయింది. ఆవిడ జీవితం అలాగే నిలిచిపోయింది. ఇంకేం చేసిందో తెలుసా? ఆవిడ ఇంకేం చేసిందో తెలుసా? మేధావుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించడం మొదలుపెట్టింది. ఇంకేం తెలిసింది? ఇంకేం చేసిందో తెలుసా? ఇదిగో ఎందరో కుష్ఠరోగుల కురుపుల్ని కడిగింది. ఇంకేం చేసిందో తెలుసా? ప్రపంచానికి సేవలను అందించింది. ఇంకేం చేసిందో తెలుసా? దేవుణ్ణి ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ఇదిగో ప్రజలందరికీ సేవను చేసింది. అందుకే షీఈస్ ద వండర్ఫుల్ మెషనరీ. ఎవరావిడి? మెషనరీ. మెషనరీ. ఆవిడ జీవితంలో ఒకటే అనుకుంది, నా దేహంతో దేవుని మహిమపరచాలి. ఈ రాత్రి మనం అనుకుంటున్నామా దేవుణ్ణి మహిమపరచాలని? ఒక యేసుక్రీస్తు మహిమపరిచాడు, ఇదిగో చరిత్రలో ఒక ఫెనిక్ క్రాస్బీ మహిమపరిచింది. మరి నువ్వు నేను ఎందుకు మహిమపరచట్లేదు తెలుసా? ఏదో ఇంకా మనల్ని ఆపేస్తుంది.
ఏదో లోకంలో ఉన్న ఆశలు ఇంకా మళ్ళీ చంపేస్తున్నాయి, ఇంకాని ఇంకా లోకాశలు మళ్ళీ పట్టుకుంటున్నాయి. శరీరస నేత్రస జీవపు టంబము దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనల్ని మార్చట్లేదు, మళ్ళీ అడ్డుకుంటున్నాయి. దేవునికి మనకి మధ్యలో అవి వచ్చేస్తున్నాయి. కాబట్టి దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి ప్రియులారా, ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది, కాబట్టి సమయం ఎక్కువైపోయింది కనుక దేహంతో దేవుని మహిమపరచాలని తెలుసుకున్నాం. అసలు చరిత్రలో యేసుక్రీస్తు తర్వాత ఇంకెవరు దేవుణ్ణి మహిమపరిచారు, దేవునికి మహిమార్థమై ఇంకెవరు తమ బ్రతుకులను కొనసాగించారు? ఇదిగో వారందరి జీవితాల నుండి మనం ఏం పాఠాలు నేర్చుకోవాలో, మనము దేహంతో దేవుణ్ణి ఎలా మహిమపరచాలో రేపటి దినాన్ని నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఎప్పటి వరకు తండ్రి దేహంతో దేవుణ్ణి మహిమపరచాలని యేసుప్రభులు వారు భూమి మీదకు వచ్చి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచానని చెప్పి ఒక అద్భుతమైన మాటను మాట్లాడాడు తండ్రి. అవును తండ్రి, ఆయన జీవితాన్ని అడుగడుగును పరిశీలిస్తుంటే మిమ్మల్ని మహిమపరిచాడు, మీకు మహిమార్థమై తన జీవితాన్ని కొనసాగించాడు. అదేవిధంగా చరిత్రలో ఒక వీర వనిత ఫెనీ క్రాస్బీ తమ జీవితాన్ని తండ్రి, ఆమె జీవితాన్ని, ఆమె యొక్క జీవితాన్ని ఇదిగో నీకు మహిమార్థమై కొనసాగించింది. అదేవిధంగా మమ్మల్ని కూడా కోరుకుంటున్నావు తండ్రి, మా అవయవాల ద్వారా, మా శరీరం ద్వారా, విలువ పెట్టి కొనబడిన ఈ దేహం ద్వారా మిమ్మల్ని మహిమపరచాలనుకుంటున్నారు తండ్రి. అయినప్పటికీ మహిమపరచలేని వారముగా మిగిలిపోతున్నాము. వీరి జీవితాలను చూసైనా మేము బుద్ధి తెచ్చుకుని తండ్రి, మా దేహాలతో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. తదనంతరం మీ కుమారుని మాట్లాడుచుండగా తండ్రి, తండ్రి మాకు ఆత్మలకు అవసరమైన మాటలను అనుగ్రహించండి తండ్రి. ఇంకా మిమ్మల్ని మహిమపరిచే విధానాలను తండ్రి మీ కుమారుని ద్వారా మాకు నేర్పించండి తండ్రి. తండ్రి వీటన్నిటి ద్వారా తండ్రి ఇవన్నీ మాటలు మా హృదయాల్లో ఫలించి మీకు దగ్గరయ్యి మీకు మహిమార్థమే మా జీవితంలో కొనసాగించే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ చిన్న ప్రార్థనను క్రీస్తు పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.